hello, namaste. Welcome to Diet Menu. So, ee week lo last episode lo enter ayipoyam. ఈ వీక్ అంతా మనం రక్తహీనత గర్భిణీ స్త్రీలలో కలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ రక్తహీనత ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ దానికి కావాల్సిన టిప్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. మరి ఈరోజు లాస్ట్ ఎపిసోడ్లో ఎలాంటి రెసిపీ ప్రిపేర్ చేయబోతుందో తెలుసుకోవాలంటే మన డైటీషియన్ వర్షాని ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వర్ష. హాయ్ వర్ష. హలో దీప. సో చాలా బాగా కనిపిస్తున్న వెస్ట్రన్ స్టైల్లో. సో ఈరోజు ఏం రెసిపీ? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవాళ రెసిపీ మనము సూప్ చేస్తున్నాం. సో నార్మల్ సూపేనా? అంటే నార్మల్గా ఎలా ఉంటుంది, మన డైట్ మెన్యూ కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో నాకు రాజ్మా కనిపిస్తుంది అక్కడ. సో రాజ్మా సూపా? అవును, మీరు చాలా కరెక్ట్గా గెస్ చేశారు. ఇవాళ చేయబోయేది రాజ్మా సూపే. ఓకే, సో విన్నారు కదా, రాజ్మా సూప్ రెడీ చేయబోతున్నాం. మరి రెడీ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాజ్మా సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, క్యాప్సికం ముక్కలు. సో రాజ్మా సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేశారు కదా. మరి సూప్ని ప్రిపేర్ చేసేసుకుందామా వర్ష? స్టార్ట్ చేసే ముందు మనం రక్తహీనత గర్భిణీ స్త్రీలలో కలిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నావు. ఈ వీక్ అంతా చెప్తూనే వచ్చాం, బట్ లాస్ట్ ఎపిసోడ్ కదా ఈ వీక్లో. సో ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఓకే, అసలు అనీమియా వస్తే, అనీమియా వచ్చింది అని మనకు తెలుసుకోవడానికి ఎలాంటి సింటమ్స్ వస్తాయి? సో ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టు, అసలు అనీమియా వచ్చింది అని ఎలా తెలుసుకోగలుగుతాం, మన బాడీలో చేంజెస్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టే, మన బాడీకి వీక్నెస్, ఈజీగా టైర్డ్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ వర్క్ చేసినా ఫోకస్డ్గా ఉండదు. ఎస్, కాన్సన్ట్రేషన్ ల్యాక్ అవుతూ ఉంటుంది, అది కూడా ఒక సింటమ్. సో అది కాకుండా పేల్నెస్ నేను చెప్పాను స్కిన్ అండ్ నెయిల్స్లో. సో ఇట్లాంటివి అన్నీ మీకు కనబడుతున్నాయి అంటే ఒక్కసారి చెకప్ చేయించుకోవడం బెటరే. ఓకే, అండ్ ప్రెగ్నెంట్ విమెనే కాదు, జనరల్గా యంగ్స్టర్స్లో కూడా ఈ పేల్గా అయిపోవడం, బ్లడ్ తక్కువ ఉండి పేల్గా అయిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీస్ తీసుకోవచ్చు కదా, ఎనీమియా కండిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఆల్ రైట్, మరి సూప్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? అవును, డెఫినెట్లీ. ఓకే, సో ఏం కావాలి? ఫస్ట్ మనం ఆల్రెడీ రాజ్మాని సోక్ చేసి పెట్టాము, అంటే నీళ్ళలో నానబెట్టి పెట్టాము కాబట్టి ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం, అంటే ఎన్ఆర్స్ సోక్ చేయాలి, డిపెండ్, దీంట్లో టూ టైప్స్ ఆఫ్ కిడ్నీ బీన్స్ ఉంటాయి, దీన్ని కిడ్నీ బీన్స్ కూడా అంటారు రాజ్మాని. సో టూ టైప్స్ ఉంటాయి, మీరు ఏ టైప్ తీసుకొని వస్తారు, ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఆ రెండిట్లో ఏ టైప్ తీసుకొని వచ్చినా సోక్ చేయాల్సిందే. కొంతమంది 2 hours 3 hours సోక్ చేస్తారు, కొంతమంది ఏమో ఓవర్ నైట్ సోకింగ్ చేస్తారు. సో హాట్ వాటర్లో సోక్ చేస్తే ఏంటంటే, మీరు 2-3 hours సోక్ చేసినా, 2 hours సోక్ చేసినా సరిపోతుంది, లేదు అనుకుంటే నైట్ ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు. ఓకే దీప, సో స్టార్ట్ చేద్దాం. కుక్కర్ ఇచ్చేయండి, అంటే మనకు రాజ్మా సరిగ్గా ఉడకాలంటే విజిల్స్ తీసుకోవాలి కదా. ఫైన్గా కుక్ అవ్వాలంటే కుక్కర్ కంపల్సరీ. సో స్టవ్ ఆన్ చేసేద్దామా? ఇందులో ఇప్పుడు కుక్కర్ వేడి అవ్వగానే ఆయిల్ వేసేద్దాం. ఓకే, స్పూన్ ఇవ్వరా ఒకటి? యా, ఆయిల్ వేసుకోవాలా ఫస్ట్? అవును, ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు. అవును, సూప్స్కి ఎక్కువ పట్టదు కాబట్టి ఏదో టేస్ట్ కోసం కొంచెం, అంటే మనం ఉల్లిపాయలు అవి వేయించాలి కాబట్టి అది వేయడానికి సరిపడా వేసుకోవాలి. అంతే అంతే. అండ్ రాజ్మా స్పెసిఫిక్గా ఎలా యూజ్ అవుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి? అవును, రాజ్మా అనేది ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది రాజ్మాలో. ప్రోటీన్ అనేది ఎక్కువ ఉన్న వస్తువులన్నీ కూడా మనకు హిమోగ్లోబిన్ ప్రిపరేషన్లో యూజ్ వస్తాయి అన్నమాట. సో అలా మనకి రాజ్మా హెల్ప్ఫుల్. అలా కాకుండా రాజ్మావి వేరే యూజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆయిల్ వేడి అయినట్టుంది. ఓకే, నేను ఫస్ట్ ఆనియన్ వేసేస్తాను. సో ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవాళ ఇంకో విషయం చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలాగో మనం లాస్ట్ డే కదా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేది. సో మనం ఇంత మాట్లాడుతున్నాం హీమోగ్లోబిన్ అనీమియా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఏంటి అనేది చాలా మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ అనీమియా ఉంది అంటే ఎలా తెలుసుకుంటారు అని మీరు నాకు చాలాసార్లు అడిగారు, నేను చెప్పాను కూడా. కానీ ఐరన్, హీమోగ్లోబిన్ రేంజ్ అనేది ఎంత ఉండాలి, ఎంత కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోలేదు.
సో ప్రెగ్నెన్సీ టైంలో నేను చెప్తాను అది, ఫస్ట్ నేను ఇది వేస్తున్నాను. సో ఫస్ట్ నేను బెల్ పెప్పర్స్ వేస్తున్నాను, గ్రీన్ అండ్ యెల్లో కలర్డ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నా. అండ్ ఇందులో రాజమా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, ఒకవేళ ఎక్కువ ఉడికిస్తే అసలు టేస్ట్ రాదు, సో అందుకే ఎక్కువ ఉడికించట్లేదు. వీటి ఫ్లేవర్స్ అన్ని మిస్ అవుతాయి కాబట్టి. అంతే, టొమాటో వేస్తున్నాను. ఇప్పుడు మనకు టొమాటో అనగానే విటమిన్ సి గుర్తు వచ్చేస్తుంది కదా. సో హిమోగ్లోబిన్ రేంజ్ అనేది మనకు ప్రెగ్నెంట్ ఉమెన్లో, అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎలా తెలుస్తుంది హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని? కొంతమంది ఉమెన్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో హిమోగ్లోబిన్ 4 వరకు కూడా వెళ్ళిపోతుంది. 4 వరకు? అవును, 4 వరకు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇంత ఐ మీన్ ఎనీమియా ఒక సివియర్ స్టేజ్లో వెళ్తే దానివల్ల ఏమవుతుంది అంటే ప్రీమెచ్యూర్ బేబీస్, అంటే టైం కాకముందే బేబీస్ బర్త్ అయిపోతారు. సో అది ఒకటి చాలా డేంజరస్ సిచ్యువేషన్, ఎందుకంటే అలా పుట్టిన బేబీస్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ వీక్నెస్, ఇమ్యూన్ సిస్టమ్ కానీ చాలా వీక్గా ఉంటుంది, ఏది అయినా డిజీజ్ తొందరగా వచ్చేస్తుంది. సో అది కాకుండా కొంతమంది బేబీస్ ఏమో ప్రీనేటల్ అంటే డెత్ కూడా అయిపోతుంది, కొంతమంది తొందరగా పుడతారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది అంటే, ఎందుకు అనీమియా స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఎక్కువ కనిపిస్తుంది అంటే, బ్లడ్ అనేది ఎక్కువ డిమాండ్లో ఉంటుంది అప్పుడు. ఓకే, సో బేబీకి కూడా న్యూట్రియంట్స్ పాస్ చేయాలి కాబట్టి ఆ బ్లడ్ అనేది మనకు ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ ఎక్కువ బ్లడ్ ప్రిపేర్ చేయలేకపోతే బాడీ, అప్పుడు అనీమియా అవుతుంది. ఓకే, సో ఇందులో వెల్లుల్లిపాయ వేస్తున్నాను దీప. వెజిటేబుల్స్ అన్ని కూడా బాగానే కుక్ అయిపోయాయి. ఓకే, సో రాజమా వేసేస్తున్నాను. అంతే, ఇందులో కొంచెం వాటర్ వేసేయండి. సో ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కుక్కర్లో వేసేసాం, అండ్ అలాగే నానబెట్టిన రాజ్మా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం. సో ఇవి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం, తర్వాత వర్ష ఎలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందో చూద్దాం. సో కుక్కర్లో పెట్టాం కదా, అండ్ 3 విజిల్స్ వచ్చేసాయి. సో ఓపెన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వర్ష? ఇది ఓపెన్ చేసి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మన రాజ్మా విత్ వెజిటేబుల్స్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2 మినిట్స్ చల్లారగానే మిక్సీ చేసేయాలి. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్గా కుక్ అయ్యి రెడీగా ఉన్నాయి, బట్ ఇది కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుంటే ఇంకా సూప్ రెడీ అయిపోయినట్లే. కొంచెం చల్లారాక మిక్సీ వేసేద్దాం. ఓకే దీప, ఇది చల్లారిపోయింది, మరి మిక్సీ చేసేద్దామా? యా, ఒక స్పూన్ ఇస్తారా దీప? మిక్సీ చేసి వచ్చేస్తారా దీప? యా. సో చూస్తున్నారు కదా, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్గా కుక్ చేసుకున్నాం, మరి ఇది మిక్సీ వేసుకుని తీసుకొస్తాను. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ వేసి తీసుకొచ్చేసాను వర్ష, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ దీన్ని కొంచెం వాటర్ వేసి ప్యాన్లో అలా 2 మినిట్స్ కోసం ఉంచేద్దాం అంతే. ఓకే, ప్యూరీ దీంట్లో వేసేసి అందులో కొంచెం వాటర్, అంటే కన్సిస్టెన్సీ అగైన్ మనకు కావాల్సినట్టు పెట్టుకోవాలి. ఇంకా సరిపోతుందా? వేసేయండి. ఎంత థిక్గా కావాలి అనేది మనం చూసుకోవాలి. కొంతమందికి ఏమో సూప్ అంటే చాలా లిక్విడ్గా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఏమో కొంచెం సెమీ సాలిడ్గా ఉంటే నచ్చుతుంది. సో కన్సిస్టెన్సీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకు ఎలా నచ్చితే అలా చేసి చాలు. ఇందులో సాల్ట్, లెమన్ జ్యూస్ వేయాలి. సాల్ట్ మనం వెజిటేబుల్స్ కుక్కర్లో విజిల్ తీసుకున్నప్పుడైనా వేయచ్చు, ఇలా లాస్ట్లో వేయాలనుకుంటే ఇలా కూడా వేయచ్చు. సో సాల్ట్ వేసేస్తున్నాను దీప. సో అయిపోయింది ఈ సూప్ మనది రెడీ. సో నేను ఆఫ్ చేసేయండి. ఓకే, సో నిమ్మరసం తీసుకుంటున్నాం అంతే. ఫుల్ లెమన్ తీసుకుందామా? అవును. ఓకే, క్వాంటిటీని బట్టి మీరు కనుక రాజమా ఎక్కువ తీసుకుంటే 2-3 లెమన్స్ కూడా తీసుకోవచ్చు, టేస్ట్ కోసం అనమాట. యా, సో రెడీ అయిపోయింది, మీరు సర్వింగ్ బౌల్ ఇచ్చేస్తే నేను సర్వ్ చేసేస్తాను. ఓకే,
సో కలర్ చూస్తే కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజ్మా వేసాం కదా అందుకనే ఆ కలర్ ఎక్కువ డామినేటింగ్ గా కనిపిస్తూ ఉంది. అంతే. సో టేస్ట్ చేసి చెప్పండి దీప ఎలా ఉందో. సో రాజ్మా సూప్ రెడీ అయిపోయింది. అవును. సో రాజ్మా సూప్ రెడీగా నా చేతిలో ఉంది. బట్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాజ్మా సూప్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, క్యాప్సికం ముక్కలు. రాజ్మా సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, వెల్లుల్లి, నానబెట్టిన రాజ్మా, కొంచెం వాటర్ వేసుకుని తర్వాత మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ముందుగా గ్రైండ్ చేసిన మిశ్రమంలో కొంచెం వాటర్, ఉప్పు వేసుకుని కలుపుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాజ్మా సూప్ రెడీ. రాజ్మా సూప్కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఆ కలర్ చూసి నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రాజ్మా టేస్ట్ తెలుస్తోంది అండ్ లెమన్ టేస్ట్ చాలా చాలా బాగుంది. లెమన్ వేస్తేనే ఆ టేస్ట్ వచ్చింది. అలా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్ష, అంటే అన్నీ కవర్ చేసేసావు ఈ వీక్ అంతా. కైండ్ ఆఫ్ మంచి మీల్ చూపించావు, స్టార్టర్స్, స్నాక్స్ అండ్ సూప్స్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్, మై ప్లెజర్. ఓకే, మరి చూస్తున్నారు కదా ఈ వీక్ అంతా ఇలా అయిపోయింది. ఇలాగే నెక్స్ట్ వీక్లో హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.